సెర్యోకస్ ప్రభు నేడు మనకు మహాపర్వదినము మన అలెగ్జాండర్ ఇంత చిన్న వయస్సులోనే సిరియా ఐగుప్తు పర్షియా మొదలగు మహాసామ్రాజ్యములను జయించి ఆ సామ్రాట్టులను తన పాదాక్రాంతుల్ని చేసుకున్నాడు నా శిష్యరత్నము ప్రపంచమునంతటిని జయించగల సమర్థుడు కాని సందేహించుతుంటిరేం ప్రభు ఈ ఇరాన్ ప్రవేశానంతరము అతనిలో ఏదో అద్భుతమైన మార్పు స్పష్టముగా కనిపించుచున్నది అతని ఏకాగ్రతకు భంగము వాటిల్లినది ఆనాటి దృఢ సంకల్పము ఈనాడు సడలినది దీనికంతటికి కారణము అలెగ్జాండర్ ఇరాన్ నేను సార్వభౌముని వినవెంటనేయుండి ఆయన దినచర్యను గమనించుచునేయుంటిని ఇరాన్ రాకుమారి సంగీత కళా నైపుణ్యం మాత్రం ఆయనను ఆకర్షించింది అంతే గాని ఆయనలో ప్రేమ చిహ్నములు ఇంతవరకును గోచరించుటలేదు ప్రభు సంజోకస్ ఏవో పరబడుచున్నావు అప్పుడే అలెగ్జాండర్ స్త్రీ వాంఛ సమ్మోహితుడై తన కర్తవ్యమును విస్మరించుచున్నాడు నా కంఠమున ప్రాణముండగా అతని ఏకాగ్రతకు భంగము రానియ్యను సంజోకస్ ప్రభు ఏవ తక్షణమే పోయి అలెగ్జాండర్ ను నా ఆలోచన మందిరమునకు రమ్మనమని నా ఆజ్ఞగా తెలుపుము దీనికంతటికి కారణము ఇరాన్ రాకుమారి రొక్సానా I'm not afraid.
చిలిపి చేష్టలతో నీ సౌందర్యం ఇంకనూ అతిశయించుతుంది. ఆలంబన నీ బాహుబల ప్రదర్శనము నాపైన కాదు ప్రపంచం పైన, కానీ నీపై నా సీతల ప్రేమ సుధార సమర్శ. ఆలంపన మా ఇరాన్లో మిమ్మల్ని సికిందర్ అని సంబోధించుతున్నాను. తమకు ఆగ్రహం నీ వంటి సౌందర్య రాశిని కన్నా ఇరాన్ దేశంపై మాకు ఆగ్రహం ఆరోగ్యనా. ఆలంపన అటు చూడు. ఆ ఖర్జూరపు వృక్షముపై కీర దంపతి ప్రేమ వాహినిలో సమ్మోహితులై ప్రపంచముని గడిచిపోయింది. ఆలంబన ఇటు చూడు. ఆ గులాబీ అనురాగము కొరకు రాగ సుధారసము గ్రమ్మరించుచు ప్రదక్షిణము చేయించినది. మరచిదిను ఆలంపన, నేను మీ కొరకై ఒక బహుమానము. మాకు నీ బహుమానమా రోజోనా? నీ ప్రేమపూరిత మందహాసమే నాకు బహుమానం. నేనే నిన్ను బహుకరింపవలేను. రోజోనా చెప్పు, హిందూ దేశమును జయించిన పిమ్మట నిన్ను మరకత మాణిక్య హారములతో అలంకరింపనా? నీ సహచర్యమే నాకు నవరత్న హారములతో సమానం. నీ మందహాస్యమే నాకు మాణిక్య హారం. రక్షణ, నీ మధుర భాషలతో నన్ను బంధిస్తున్నావు. చెల్లిగా ఈ సమయమున నీ రాక ఆశ్చర్యముగానున్నదే. ప్రభు, గురుత్వములు అరిస్టాటిల్ మహాశయులు మీతో సమావేశమునకై వేచి ఉన్నారు. గురుదేవులు నా కొరకై వేచి ఉండుటయా? ఏదో అత్యవసరమైన విషయము చర్చించుట కాబోలు చెల్లికాస్. నేనిప్పుడే పోయి గురుదేవుల్ని కలుసుకుంది. రక్షణా, నేను తిరిగి వచ్చే వరకు ఇచ్చట్నే వేచి ఉండు. మహాప్రసాదం. ప్రపంచ విజేతకు మా శుభాశీస్సులు. నా విజయమునని తమ ఆశీర్వాద ఫలము. అలెగ్జాండర్, నీతో ఒక ముఖ్యమైన విషయమును ప్రసంగింపవలయునని నిన్నెక్కడకు పిలిపించింది. ఇప్పుడు నీ మనస్సు అన్యాక్రాంతము కాదు కదా? గురుదేవులు క్షమింపవేడుకండి, మీ మాటలలో ఏదో వ్యంగ్యము ధ్వనిస్తున్నది. అలెగ్జాండర్, నీ మనస్సుని స్వాధీనములో లేని ఎడలా మహా విషయములు నీకు అర్థము కాజాలవు. అందువలన నీ మనస్సు నుండి అన్య విషయములు దూరము చేయము. మహాప్రసాదం సెలవు. అలెగ్జాండర్, ఈ ఇరాన్ ప్రవేశానంతరం నీలో అవాంఛనీయమైన మార్పు స్పష్టముగా కనిపించుతున్నది. నాడు నీవు మహాబల సంపన్నుడవు, నేడు బలహీనుడవు. నాడు దృఢ సంకల్ప చిత్తుడవు, నేడు చంచల మనస్కుడవు. ఆనాడు అలెగ్జాండర్ అని నీడలా రాజాధిరాజ మత్త గజేంద్రములకు ఒక సింహ స్వప్నము. నేడొక ఇరాని భమిని చెంత శృంగార రసాభ్యాసము నడుచుతూ ఉన్మాదుడైన ప్రేమ పిపాసి. అలెగ్జాండర్, మరచితివా ఆనాడు చేత ఖడ్గముని మేషదోని ఆ దుర్గ ప్రాకార ద్వారములను ఒక ప్రచండ మార్కాండులెవరే దాటినని దృఢ సంకల్పమును? మరచితివా గ్రీకు జాతీయ పతాకమును ఉత్తర దక్షిణ ధ్రువముల దగ్గరవేయునన్న నీ వాగ్దానమును? అలెగ్జాండర్, గమనించితివా, నీ దృఢ సంకల్పమును సడలించిన ఆ పైశాచిక శక్తి ఏదియో? శ్రీ అలెగ్జాండర్,
శ్రీ ఎంతటి పురుషునినైనా నిర్వీర్యునిగా ఉన్నట్టు అటువంటి స్త్రీ సాంగత్యము నీ వంటి మహావీరునకు అవాంఛనీయం. అలెగ్జాండర్, నీవు అకోల కంటే సౌందర్యముంది, కానీ ప్రపంచమును జయించి మహావీరుడు అనిపించుకునవలయునన్న హెర్కులస్ వలె మహాబల సంపన్నుడు కావలయు. నీవు స్త్రీ వాంఛను తక్షణము దూరము చేయవలయు. మహాప్రసాదం అలెగ్జాండర్, నీ మనో నిగ్రహమును మేము అభినందిస్తున్నాము. నీకు మా సర్వదా విజయము ప్రసాదించుగాక. ఆలంపన, నీలో ఈ మార్పునకు కారణము? ఓహో, అది ఆ సంగతి. సరే, ఇప్పుడిప్పుడే మీతో అంతఃపురంలో సంభాషించిన ఆ మహనీయులు ఎవరో తెలుసుకునవచ్చునా? ఆయన మా గురుదేవి అరిస్టాటిల్ మహాశయుడు. ఓహో, ఆయన హితబోధ చేసిరి కాబో. ఈ గురువుల యుద్ధనున్న మహాగుణమే ఇది. ఆయన ఏమనిరి? నాకు స్త్రీ వాంఛ తగదండి. మీరు నమ్మితీరా? ఆలంపన, కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న ఆ ముసలి బ్రహ్మచారికి ప్రేమ మాధుర్యం ఏమి తెలియను. గురుదోషం నేను సహింపను. ఆలంపన, మీ గురువులను తూలనాడినందులకు నన్ను క్షమింపుడు. కానీ ఈ అబల ప్రార్థన నుంచి ఒక ఆలకింపుడు. ఆలంపన, స్త్రీ శక్తి స్వరూపి, ఆమె తలచిన ఏమైనను చేయగలదు. నీ వంటి మహావీరులకు స్త్రీ సహాయం ఉన్నచో నేను ఇది నమ్మతాను. ఆలంపన, స్త్రీ తలచిన ఏమైనను చేయగలదని ప్రత్యక్షముగా నిరూపించు. నాకు అవకాశం సంగ్రహించు. అదెట్లు? రేపటి ఉదయమున నన్ను మీ గురువుల ఉద్యానవనమును విహరించుటకు అనుమతి నిండు. మీరును ఆ సమీపమునై ఉండి నేను కరతాళధ్వని ఒనర్చిన పిమ్మట నన్ను సమీపించుడు. మీ ఉద్దేశము నాకు అగమ్యగోచరముగానున్నది. మీ గురువులు మీకు ఒనర్చిన హితబోధ అసత్యమని ప్రత్యక్షముగా నిరూపించు. మహామేధావులకు మా గురువులతో పంచమా నీకు? ఇది దుస్సాధ్యము. సాధ్యమో దుస్సాధ్యమో చూచెదరుగాక. అటు గురువులు ఇటు ప్రేయసియో ఎవరు జయంతురో మీరే స్వయముగా. అట్లైనా నీకనుకు నేను ఇచ్చుతున్నాను. నీవే జయించిన సర్వదా నా బాహుపంజరములో బందీకృతుని గావించుట. మహాప్రసాద్. Thank you.
గులాబీల మధ్య ఘుమ్మని పరిమళించులే గులాబీ, మధుపముతో పాటు మధుగీతికల నాలపించు మిసారి. ఏమి సౌందర్యము, ఎంతటి మధురగానము! కన్నుల విందునొచ్చు కామిని, నీవు మానవ వనితవా లేక సాక్షాత్తు వీనస్సే భూలోక విహారమున కరుదించిన? నేనొక అబలను, అభాగిని. నీ వంటి సౌందర్య రాశిని అభాగినిగా అనునరించిన ఆ మూర్ఖుడెవరు? క్షమింపుడు, నా సమక్షమున ఆయనను నిందింపవలదు. ఆయన భూలోకమున అవతరించిన జూపిటర్, అంతటి వివేకి ఇంతవరకు జన్మించలేదు, ఇక ముందు జన్మించబోడు. ఎంత అదృష్టవంతురాలవు! మరి నిన్ను ఏకాకిగా అనునరించిన ఆ మహా అటులైన ఎందులకి విరహగానము? మరి నీ వివేక ప్రియుడెచ్చట? నా సమక్షమునే ఉన్నారు. నా యవ్వనమందక మదరఘట్టమును గుర్తుకు తెచ్చుచున్నావు. నేనొక సుందరిని ప్రేమించితిని, ఆమె సరిగ్గా నీవలనే ఉండేటిది. అవును, ఇదే రూపురేఖ విలాసము, ఇవే కురులు, ఇదే నాసిక, ఇవే నయనములు. నా ప్రేయసి కాలవాహినిలో కలిసిపోయినది. మా ప్రేమను చూచి ఓర్వలేని మృత్యు ఆమెను బలవంతముగా హేడన్నుకు కొనిపోయినది. అప్పటి నుండి నా హృదయము పాషాణముగా మారినది. నా హృదయ ఫలకము మీద ప్రేమను రెండక్షరములు చెరిపివేయబడినవి. సరియే, ఇప్పుడు ఆ భగ్న జీవితమును తలంచుకొని ప్రయోజనము లేదు. సుందరి, ఈ ప్రపంచమున నాకు తెలియని ఆ మహావివేకి ఎవరు? ప్రియుని ప్రస్తావించినంత మాత్రమున సిగ్గుతో గులాబి కొమ్మ వలె వంగెద విందులకు చెప్పుము, ఎవరా మహావివేకి? అరిస్టాటిల్! సుందరి, నీవు ఉన్నాదివా? కాదు. మరి మృత్యుపేటికకై ఎదురు చూచుచున్న ఈ ముదుసలిపైన నీ ప్రేమ సుధారసము? ఆయన ప్రపంచమునకు జ్ఞాన భిక్ష ప్రసాదించిన మహాజ్ఞాని. కానీ వయోవృద్ధుడు కదా. వార్ధక్యము శరీరమునకే గాని హృదయమునకు కాదు. నేను కలకలు చుట్టినా? లేదు, ప్రేయసిని కన్నులార గాంచుచుని ఉంటి. యవ్వనమున నన్ను విడిచి దివంగతురాలైన నా ప్రేయసి ఈనాడిలా ఇరాన్లో జన్మించినది కాబోలు. సుందరి, ఈ రోజు నా జీవితమున ఒక మధుర ఘట్టము, నీపై ఒక మహాకావ్యమును రాసిదును, ప్రేమ జీవులకు వయో తారతమ్యమునుండవని నిరూపింతును. సుందరి, గురుత్తములు స్త్రీ మానవ జీవితమునకే కంటకమని ఉపన్యసించిన వివేకులు తమరే ఈ విచిత్ర ధోరణి. అలెగ్జాండర్, ఈ విచిత్ర ధోరణి, ఈ వృద్ధ ప్రణయమంతయును నీ కొరకే అవలంబింపవలసి వచ్చినది. మీ మాటలు నాకు అర్థమవ్వటలేదు. అలెగ్జాండర్, చెప్పి తిని కదా, స్త్రీ ఎంతటి పురుషునినైనా నిర్వీర్యునిగా నునొచ్చునని నీకిది ఏ ప్రత్యక్ష దార్కాణము? వయోవృద్ధుడనై నేడో రేపో హేడన్ ప్రయాణమునకు సిద్ధముగానున్న నన్నే ఈ సుందరి ప్రణయమున ముంచి నా దృఢ సంకల్పమును సడలించి నన్నొక మూర్ఖ బాలకుని వలె చేసి ఆడించుటకు సిద్ధమైనదే? మరి నీ వంటి నవయవ్వనుడు ఎంత బలవంతుడైనను, ఎంత దృఢ సంకల్ప చిత్తుడైనను ఈమె ప్రేమ పాశమున బంధింపబడి కీలుబొమ్మగా మారిపోవును. అలెగ్జాండర్, నీకిదే కడసారిగా హెచ్చరించుచున్నాను. నీవు ప్రపంచమును జయించి జగదేక వీరుడవనిపించుకొనవలవి నన్న. నీకు స్త్రీ సాంగత్యము అవాంఛనీయము, స్త్రీ నీ మార్గమునకు ఘోర కంటకము. అలెగ్జాండర్, తత్వ మీమాంస వేదాంత శాస్త్రాలలో నాకున్న అనుభవాన్ని పురస్కరించుకొని నేనింకనో కొన్ని గ్రంథములు రచింపవలసి ఉన్నది. నాకిక దండయాత్రతో పని లేదు, రేపే ఏథెన్స్నకు మరలిపోవుచున్నాను. అలెగ్జాండర్, నీ గురువులపై నీకేమాత్రము భక్తి ఉన్నాడల నా మాటను పాటించి జగద్విజేతవు కమ్ము. ప్రపంచ చరిత్రలో నీ నామము సువర్ణాక్షరములతో లిఖింపబడు. మహాప్రసాదం. చూసి తిరిగదా మీ గురువుల వివేకము,
ఓటమిని కూడా తన వాదనను బలపరుచుకునుటకే వినియోగించుచున్నాడు. ఇరాన్లో మనకందరికీ తగినంత విశ్రాంతి లభించినది. ఇంకా మనము దండయాత్ర సాగించవలసిన సమయం ఆసన్నమైనది. ఇప్పుడు మన ఏకాగ్రత ఏర్పడి హిందూ దేశం పైన హిందూ దేశము సకల ఐశ్వర్య శోభితము సస్యశ్యామల విరాజితము సర్వకళావాసము అది ఏ మన శౌర్య ప్రతాపములను శాస్త్రములకు తవి చూపించవలసిన రంగభూమి. సెల్యూకస్ ప్రభు తక్షణమే మన సేనా వాహిని సమావేశపరచుము. హెక్టర్ కణధైర్యం మ్రోగింపు. హెర్క్యులస్ ప్రభు మన అశ్వతలములో సిద్ధము కావింపు. అపోలో మన ప్రయాణమునకు ముందుగా మార్స్ను ఆరాధించుటకై సరసన్నాహములు గావింపు. రచ్చనా, నీ ప్రియుడు జగదేక వీరుడగట నీకు ఇష్టం లేదా? నీ మందహాసముతో నన్ను సాగనంపిన జనమునకు ఒక రాజ్యమును జయించి రాజాధిరాజులను సైతము బందీకృతులను గావించదను. ఆ పైన ఈ అలెగ్జాండర్ సర్వదా నీ బాహుపంజరములలో.
ఇది సంతోష సమయము. జగదేక వీరుని ప్రేమ పాశములతో బంధించిన వీరవరిత ఆలంపన ఆలంపన. స్త్రీ హృదయము మీరెరుగరు. మీ వియోగము మీ వియోగము నీ సహింపజాలు నీ సహింపజాలు. వియోగమా? నా దేహం ఎచ్చటనున్నను, నా మనస్సు మాత్రము ఈ ఇరాన్లో నీచంతనే సంచారం అనర్చుచుండు. నిజముగా? నిస్సందేహముగా. నా సైనికులు నా రాక్ కొరకై వేచి ఉన్నారు. భయంకర్ శాంతి స్థాపక్ శ్రీ 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 పురుషోత్తమ మహారాజ్. రథపుత్ర వీరులారా, నేడు మన భారతదేశం ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొనవలసిన సమయం ఆసన్నమైనది. గ్రీక్ యువరాజైన అలెగ్జాండర్ సర్వ సైన్య సమేతముగా మన దేశంపై దండయాత్ర తలుపుటకై హిమాలయములను సమీపిస్తున్నట్టు వేగుల వలన తెలిసింది. మన దేశములో అంగ వంగ కళింగ మగధ కోతల పాంచాల విదర్భ తక్షశిల మొదలగు బలవత్తర రాజ్యములు ఎన్నో కలవు. కానీ మనలో ఐకమత్యము శూన్యం. ప్రతి రాజన్యుడు మనది భారతదేశమనియు మనమందరము భారతీయులమనే భావన విస్మరించి ప్రాంతీయ కులతత్వాలకు లోనై సంకుచితముగా వ్యవహరించడం వలన మన దేశమునికే ప్రమాదం సంభవిస్తున్నది. ఇప్పుడే మనమందరము ఏకమై ఐక్య ప్రతిష్టమన మనసి ఓ విదేశీయునికి తగిన శాస్తి చేయని ఎడల భావితరముల వారు మనల్ని క్షమించరు. అంతేకాదు ఇతర పాశ్చాత్యులు కూడా మన దేశంపై దండెత్తి వచ్చటం ఇది నాందిగా పరిణమించు. ప్రభు, తక్షశిలాధీశులు శ్రీ అంబిసార్వభౌములు మన ఆహ్వానమును మన్నించి ఈ సమావేశమునకు విచ్చేయలేదు. ఇది ఎంతో విచారకరమైన విషయం. రానున్న ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటారు అందరి సహాయ సహకారంలో ఎంతైనా అవసరం. అంబి మహారాజు నేనే స్వయంగా ఆహ్వానించాను. సంగ్రామ్, ప్రభు నీవు సందేశ పత్రమును వెంటనే తయారు చేయి. చిత్తం. ప్రభు తమ సందేశమును యువరాజు శ్రీ శ్రీ అమర్ సింగ్ వారిచే పంపినేడల యుక్తముగా ఉండినేమో. మంచి ఆలోచన. నీవు తక్షణమే తక్షశిలకు పోయి అంబి సార్వభౌమునికి నా సందేశ పత్రమును స్వయముగా అందచేయి. అతట నీవు ఏమాత్రము ఆవేశపూరితుడివై ప్రవర్తించవలదు సుమా. రాకుమారికి సకల మర్యాదలను కాదు మన ప్రధాన అతిథిగా సత్కరించండి. ఇక నీవు వెళ్ళవచ్చు. చిత్తం. సంగ్రామ్, జీలం నదీ తీరమున సైనిక దిగ్బంధనము కావు. చిత్తం. ఇది దేశద్రోహం ఆకృత రాజ్యము సర్వకళావాసమనకు ప్రజలను శాంతియుతముగా కన్న బిడ్డల వలె పరిపాలించుట
శత్రువును ఓడించుటకై వ్యూహమును పన్నుట. ఇది శత్రువు ప్రతాప్. ప్రభు తమ ఆవేశమున. ఇది ఆవేశము కాదు ప్రతాప్, ఇది ఆవేశం కాదు. ఆతురాత్మునిపై ప్రతీకార కాంక్ష, పురుషోత్తముడు కరివి, వయోముఖ విషకుంభం. జీలం చీనాబ్ నదీ ప్రాంతమే మహాప్రపంచం అనుకుని మహారాజాదిరాజ బిరుదులు తానే స్వయముగా ప్రసాదించుకునుతున్నాడు. సహింపత ప్రతా, ప్రభు ఇది మా వంశ గౌరవమునకు ఆత్మ గౌరవమునకు మహాఘాతం. ఎవరక్కడ ప్రభు నిలిపివేయమని సైన్యాధిపతికి నా ఆజ్ఞగా తెలియచేయి. ఆ గ్రీకు వీరుడు అలెగ్జాండర్ను ఆహ్వానించుటకై సన్నాహములు సలుపుమనుడు. పండు మహాప్రసాదం. ప్రభు తమరేమి చేయుచున్నారు? ఆ పాశ్చాత్య కీటకముడు మనం ఆహ్వానించుట, తన దేశమున తిండికి లేక మన దేశము సర్వసౌభాగ్యవంతమని విని మనపై దండెత్తి వచ్చుతున్న ఆ బందిపోటు దొంగ కామన జోహారులు. వలదు ప్రభు వలదు. ఇప్పుడే మనము తలచుకుంటేమేని ఆ ఒక్క అలెగ్జాండర్నే కాదు, అటువంటి అలెగ్జాండర్లు 10 మంది లేను దోమలు వలె నిలిపివేయగలం. కానీ గ్రీకులు మన దేశమున తిష్ట వేసిన తరువాత వారిని కదల్చుట దుర్లభం. ప్రభు నా మాట విను, దేశ ఔన్నత్యమును గూర్చి ఇంచుక యోచు. దేశ ఔన్నత్యము పాశ్చాత్యులు దండయాత్ర. ప్రతాప్ ప్రస్తుతము పగ సాధించుటయే నా కర్తవ్యం, అదే నా నిశ్చయం. ప్రభు మీరు విజ్ఞానం, మీ నిశ్చయం మాకు వీరభూయిష్టమైన భారతావనికి ఇది మాయని కళంకము. ప్రభు మాయని కళంకం. ఇతర పాశ్చాత్యులు కూడా మన దేశంపై దండెత్తుడికి ఇది నాంది. ఇప్పుడే మనము వారిని చండాడిన ప్రభు. గ్రీకులు కైబర్సమును దాటి సింధోమాధారంలోకి ప్రవేశించారు. వారి అగ్రదలములు చేరేగిన ధూళి చుడిగాడు వారి మన కోట ముందుల మీద కనిపిస్తున్నది. ప్రభు ఆ ధూళియే భావి భారత పౌరుల కన్నులలో కొట్టబడుతుంది. ఆ ధూళియే భారతావరణ నూగ్రమ్మనున్న గాఢాంతకార సూచకం. ఇప్పటికే ముంచిపోయింది. ఆ చీడ పురుగును మన పొలిమేరలు సమీపించకుండానే చల్లా చెదరు గావించడం. ఇంకను ఉపేక్షయేనా? మన భారతావనిపై అడిగిన సాహసించిన ఆ చోరుడి సైనిక తక్షణమే పోయి యుద్ధ సన్నాహం చేయమని సైన్యాధిపతికిటప్పుడు దడపేరి మోగింపు. ప్రజా సైనిక ఆహ్వాన సన్నాహములు త్వరిత వజ్రం మరకత మాణిక్యములు వేరువేరు. ప్రభు వీరం పాలకులైన పురుషోత్తముని కుమారుడు అమర్ సింగ్ తమ దర్శనం వాంఛించుతున్నాడు. అమర్ సింగ్ లోనికి రాని చిత్తం. జయమజయము అంబి సార్వభౌములు. అంబి మాత, మా పితాజీ మీకు స్వయముగా అందజేయమని నాచే ఈ సందేశ పత్రమును. తక్షశిలాధీశులు శ్రీ శ్రీ అంబీ సార్వభౌములకు, జీలం చీనా పరిపాలకు పురుషోత్తం మహారాజ్ అనేక శుభాకాంక్షలతో ఉన్న ఈ సందేశం నేడు పరమ పవిత్ర భారత చరిత్రలో ప్రథమముగా ఒక విదేశీయుడు తన ప్రచండ సైన్యముతో భారతదేశ పొలిమేరలను సమీపించుతున్నాడు. భారతదేశమునకు మహావిపక్షమయ మాతన్నమ్మగుతున్న ఈ తరుణమున భారత సింహద్వారము చెంతనేయున్న తక్షశిలాధీశులు ప్రథమముగా నా విదేశీయుని ఎదుర్కొనవలసింది. ఇప్పుడే మనమందరమును సంఘీభావముతో ఆ విదేశీయుని ఎదిరించిన విజయము సులభ సాధ్యం. కావున భారత స్వాతంత్రమునకై మీ భేదాభిప్రాయములను మాని శత్రు సంహారము మాకు సంపూర్ణ సహాయము గావించదని విశ్వసించుతున్నా. ఇప్పుడు కావలసి వచ్చిన పురుషోత్తమునకి అంబి సహాయము, మాకు తోచిన రాజనీతిని మేము అవలంబించడం, మాకి ఉపోద్ఘాతములు సందేశములు పంపుటకు మేమేమి సామంతులము కాము. అంబి మహారాజ్, దేశ స్వాతంత్ర విషయమున వేరువేరు రాజనీతులుండునా? రాజులు వేరైనప్పుడు రాజనీతులను వేరై ఉండవచ్చును కదా. అట్లయినా మీరు అవలంబించే రాజనీతి ఏమి? అది నీకు అప్రస్తుతం. అప్రస్తుతం నీ ధర్మము, నీ అధికారము, నీ రాజ్యము. ఇది సత్యం.
కానీ ఇది భారతదేశం, నేను భారతీయుడు. భారతదేశము ఏకజత్యాధిపత్యము కాదు. అంబిసారావు బొమ్మ, పాశ్చాత్య చెము సమూహములు మన సింహద్వారముల భేదింపనుండ ఇంకనూ సంకుచిత స్వార్థమేనా? వీర రసోద్వేగమును భీకర దావానులు వలె శాస్త్రవ చేతకముల భస్మీపట్నము గావించుటకు మారు ఈర్ష్య విజృంభణమా? అమ్మా, మాకు నీతులు గర్పుటక మీ పితాజీ నిన్నెసలకు పంపినది కాదు. సర్వజ్ఞులైన మేము నేనే హెచ్చరించవలసి వచ్చినది. అమ్మా, వయో తారతమ్య మెరుగు సంభాషిస్తున్నావు. సార్వభౌము, సర్వ కళావాసము, సకల విద్యా నిలయముకు తక్షశిలా దీసుల దేశ స్వాతంత్ర విషయమున ఈ విచిత్ర ధోరణి అవలంబిస్తుంది. ఇకనైనా మెల్కొని అమర్ సార్వ, ఇప్పుడే మనం అందరమును ఐక్య ప్రతిష్టమున మనస్సునా? ఇక చాలు నీ గుణపాఠములు, నీవిక వచ్చిన దారినే వెళ్ళవచ్చు. సార్వభౌము, అలెగ్జాండర్కు వామిని వదిలి మీ శిరముపై పాదము పాతాళములు దొరికినప్పుడు మాత్రం ఒక్కసారి ఎలిగి భారతదేశాన్ని ఆహ్వానించు. అప్పుడు మీ రక్షణకై మేము ఐక్యముగా శత్రువులు హిందూ దేశ చరిత్రలో ప్రథమంగా ఒక విదేశీకి జోహార్ నడిపింటురా. భారతదేశ స్వాతంత్రమును మంట గలిపెదరా. తక్షశిలా దీపులు పిరికి పల్లి అందరూ పరిహాస మనస్సుండగా దీన్ని సహించురా. నీవు నాపై ఆగ్రహింపనక్కర్లేదు. దేశ ద్రోహ్యాగు నీ అంత ప్రవాసం కంటే అరణ్యవాసమే మేలు. పోయేదను తక్షణమే పోయేదను. భారతదేశంలో హింసలు మహావీరులకు లోపం లేదు. ఏ దేశం చేత కట్కము పట్టి శాత్రవుల మదమణంప రణరంగమున దూక సంసిద్ధి యగ్నో ఆ దేశమునకు. ఓహో, చలిచినది. అటులైన నీకు సోదరాభిమానం ఇంచుకంత ఇను లేదా? దేశ ద్రోహి అగు సోదరుడి కన్నా దేశాభిమానం గల శత్రువే నేను. ప్రభు, ఈ మన బంధి ఆగు. నా మీద ప్రాణం ఉండగా నన్ను బంధించలేవు. నీ మూర్ఖత్వమునకు నీ ఫలితం అనుభవించదు. అడుగు ముందుకు వేచితవా, నీ ప్రాణములు దక్కవు. జాగ్రత్త, ముందు నీ ప్రాణములు జాగ్రత్త. ఏమి ఈ అపూర్వ సౌందర్యం? యువతి, నీవెవరు? పురుష వేషములో అర్ధరాత్రి సమయమున ఈ ఘోరారణ్యం నిహరించిన కారణము? నేను జీలం సేన రాజ్య పాలకులు పురుషోత్తమ సార్వభౌముని కుమారుడను. నా పేరు అమర్ సింగ్. మీరు అమర్ సింగ్? రాకుమార్, నన్ను క్షమించు. నా గురించి నీకు ముందుగానే తెలియనా? అవును రాకుమార, నన్ను క్షమించదరని వాగ్దానం చేసినా చెప్పగలను. క్షమాపణ ఎందులకు? నేను ఒక దేశద్రోహి సోదరుని, కానీ నేను మాత్రం దేశద్రోహిని కాదు. నీవు అంబి మహారాజ్ సోదరి? అవును. ఆ బాంధవ్యమునకు నేను సిగ్గుపడుచున్నాను. అటువంటి వాని అంత ప్రవాస నాకు అసహ్యమనిపించి బయలుదేరి తిని ఎత్తటకు దేశ స్వాతంత్రం కొరకు సమరము చేయు మహావీరులకు నా శక్తి కొలది సేవ
చేయుటకు? రాకుమారి, నీ చరిత్ర భారత జాతికే గర్వకారణం, భారత మహిళా లోకమునకు ఆదర్శప్రాయం. ఈనాడు మన భారతదేశంలో ఐకమత్యము శూన్యం. దేశ సమైక్యతను మరిచి ప్రతి రాజన్యుడు ఎవరికి వారే యమునా తీరేనన్నట్టు స్వార్థపరుడై ప్రవర్తించున్నాడు. ఒకరిపై ఒకరు ద్వేషమును పెంచుకుని దేశమును విపత్కర పరిస్థితుల్లో కొలద్రోహిస్తున్నాడు. అతనికి తగిన శాస్తి చేయనియడా? దేశమే నాశనమైపోదు. ఈ సమయం మన ప్రజల్లో ఐక్యభావము, సమత, మమత పెంపొందించుటకై కృషి చేయటే నా ఆశయం. నా ఈ కృషికి నీ వంటి వీర నారీమణి సాంగత్యము లభించుట నా అదృష్టముగా భావిస్తున్నాను. అది నీ అదృష్టం కాదు, నా పూర్వ జన్మ పుణ్యఫలం. ఇది మన అందరకును మహాపర్వదినం. పర్షియా సామ్రాజ్యమును పటాపంచలు గావించుతుంది, ఐగుప్తు సిరియాలను వశపరుచుకుంటుంది. నేడు హిందూ దేశ ప్రవేశమును వచ్చింది. హైందవులు మహావీరులని, యోధాన యోధులని మనం వినియుంటుంది. వీరులైన కావచ్చు, కానీ అంత కలహములు వారిని ఐక్యముగా రణరంగములకు రానియ్యవు. అసూయ వారిని ధ్వంసములోడ బెరికిన భుజంగములుగా నిర్వీర్ణ చేయను. మనం హిందూ దేశమును ఒక్కటిలో జయించదు. ఆ తరువాత రత్నములు, ధనధాన్య రాసులు. ప్రభు, ఈరోజు నీ వాగ్ధోరణి గురుత్వముల్ని మించిపోతున్నదే. ప్రభు, శత్రు సైన్యములు సతలో హట్ట. ప్రభు, వారి యుద్ధ సన్నద్ధులే వచ్చుతున్నట్లు కనిపించదే. అదిగో ప్రభు, ఒక అశ్వికుడు తొందరగా మనమైపే. హెక్టర్, ఇదేదో శాంతి ప్రయత్నం వలయనున్నది. అట్లయినా మనకు సులభముగానే సింహద్వార ప్రవేశం. ప్రభు, అంబీ మహారాజు వారి శాంతి దూత. జయమజయం అలెగ్జాండర్ సార్వభౌములకు. ప్రభు, తక్షసేనాధీశులు అంబీ సార్వభౌములు తమ శౌర్య ప్రతాపములు విని తామే స్వయముగా ఆహ్వానింపవచ్చుతున్నారు. చెల్లికాస్, ప్రభు నీవే స్వయముగా. హెక్టర్, ఇదేదో కుట్ర కావచ్చు. కొంత రాయుధ పాణులే ఈ ప్రక్కనే. సైనికులారా, మీరందరూ ఇచ్చటనే ఇండు. స్వాగతము అంభి. మీ రాక మాకు ఉత్సాహజనితము. వట్టి ఉత్సాహజనితమే కాదు, మా రాక మీకు ఆశాజ్యోతి, మీ భావి విజయ యాత్రలకు ప్రథమ సోపానము. సైనిక, ఆ బహుమానములు. అంభి మహారాజ్, మీ అమూల్యములకు బహుమానములకు మమ్ములను ప్రస్తుతింపనవసరము లేదు. మీరు జగదేక వీరులు, అనేక సామ్రాజ్యములను గడగడ వణకించిన ధీరులు. మిమ్ములను సత్కరించుట మానవ కర్తవ్యం, కానీ మిమ్ము అభినందించుట కుమారు నిత్యము దూషించుతూ చివరకు నన్ను కూడా మీ పైకి పురిగొల్పనుంకించిన ఆ దురాత్ముని. అవును, మీది సామ్రాజ్య కాంక్షయట, అనేక రాజ్యములను జయించుట సామ్రాజ్య కాంక్షయ, జయింపకపోయిన ధీరత్వమున. ఆ దురాత్ముడు మిమ్ములను విమర్శించుటకు మారు తన రాజ్యమును కింతయైనను విస్తృతింపచేయలేని తన అసమర్థతను ఎందుకు విమర్శించుకొనడు? మీరు దోపిడిగా అంటట, మూర్ఖులట, దయా దాక్షిణ్యములు లేని కసాయి వారట, రక్తమేమి దాహమట. అంతే మహారాజ్, ఎవరా అవివేకి? ఆ అవివేకి ఎవరో కాదు, అలెగ్జాండర్ సార్వభౌమ పురుషోత్తముడు, జీలం పరిపాలకు. నీ పేరు విన్నది మొదలు విషముఖ కుతూ
మిమ్ములనందరినీ సర్వనాశనము చేయుటకు సన్నాహములు సలుపుతున్నాడు. సన్నాహములు. అతనికి నీ ఈ గ్రీక్ కరవాలము చవి చూడవల్లని ఉన్నది కావు. అలెగ్జాండర్ సార్వభౌమ, ఇది హాస్యాస్పదము. అతని సన్నాహములు పూర్తి కాక మునుపే హఠాత్తుగా అతనిపై పడిన మీకు విజయము సులభ సాధ్యం. ఇంచుక ఉపేక్షించిన మంచి ఉపాయము. ప్రభు, ఈ రాత్రికేమన ప్రయాణము? రేపటి సాయంత్రమున జీలం నదీ తీరమున గుడారములు. అంభి మహారాజ్. అలెగ్జాండర్ పురుషోత్తముడను అంభివలి భీరుడని తలంచితివా? నీవిప్పుడు తీకున్నది ఒక భీరుడి భీకర సింహం. నా వరకు అక్రమే దుర్భేద్యములకు మరి సైనిక విషయములను ఛేదించుకుని జీలము నదిని దాటిన సాధు. అప్పుడు నీలో ఏదో విచిత్ర శక్తి ఉన్నదని నేను అంగీకరించి. అలెగ్జాండర్, లేబ్రాయమునే ఎంతటి మహావీరుడమని తెలుసుకుంది. కావచ్చు, వీరుడవే కావచ్చు, కానీ ఇది పర్షియా కాదు, ఇరాన్ కాదు, హిందూ దేశం. శత్రువు భయంకరం, సూచత కాకని సంగ్రామ రంగ చాదు. మదీయ కర్కశచరములు నీ సైనిక హృదయముల నిన్నింటిని చీల్చును సూచదవు కాక. ప్రభు, సైన్యాధిపతిని ప్రవేశపెట్టి. చిత్త మహాప్రభు. అలెగ్జాండర్, మా భారత సైనికులు నీ సైనిక ప్రేతములపై ఎట్టు ప్రళయ తాండవమునర్తురో చూచదవు కాక. వదన రంగమున కొరకు ఉద్యుక్తమై ఉన్నా నో మత్త గజేంద్ర కీంకారముల చే రంగభూమి ఎట్టు దత్తరిల్లునో చూచదవు కాక. జయము జయము మహారాజాదిరాజునకు. అంభి ఎంతటి ద్రోహమునకు పాల్పడిన ప్రాణములపై దీపించి ధీరుడై ఆ యవనునికి పాదాక్రాంతుడైన అతని ధీరత్వముని పురస్కరించుకుని గర్వి అయి అలెగ్జాండర్ మనపై యుద్ధ సన్నాహములు సల్పుతున్నాడు. వింటిని ప్రభు, ఆ చరితమంతయు మన ఘోరచారుల వల్ల వింటిది. తమరు రణరంగమునకు రాకుండగానే అలెగ్జాండర్ రుధిర ధారణ చేత తమ పాదాభిషేకము చేయించదును. చెహవాస్ సంగ్రామ్, నీవు నిజముగా అందులో సమర్థుడవే, కాని ఆ బాలవీరిని వధించుట శత్రుశేష ముంతరాజన మన పురాణంలో ఘోషించుచున్నవే తమకి సంధియమేల ప్రభు. సంధియము కాదు సంగ్రామ్, నాకు ఆ బాలవీరిని ఎడల ఏదో చెప్పరాని మమకారం జనిస్తున్నది. అతడు నిజముగా వీరశిఖామణి లేకున్నా పర్షియా ఎంతటి మహాసామ్రాజ్యమును ఎదిరించి పోరి విజయమందున అట్లైన నాతని తమ పాదాక్రాంతులు చేసేదను. పిమ్మట, హిందూ దేశమును జయించుడ ఎన్న ఆకాశమునకు నిచ్చినవై తలంపు వంటిదని చెప్పి నెమ్మదిగా వెనుకకు మరణించవచ్చు. సంగ్రామ్, మన వ్యూహములన్నింటినీ స్వయముగా పరీక్షించుతుంది. సైనికులు అప్రమత్తులై ఉండవలెను సుమా. చింతం. అలెగ్జాండర్, ఈ పురుషోత్తముని కరవాలమును చవితూచెదవు కాక. Thank you.
వరకు ప్రణామం. సుఖీ మీ రాక మాకు సంతోషదాయకం. మా అంతఃపురమున మీ సౌఖ్యములకి ఏమీ అభ్యంతరము లేవు కదా. వారం దినముల నుండి మీతో సంభాషించటికీ తీరిక లేకున్నది. ఇంతకు మీ రాక కారణం? ప్రత్యేక కారణము ఏమీ లేదు. నా విద్యాభ్యాసము పూర్తి అయిన పిమ్మట హిందూ దేశ సంచారం ఉనర్పవలయ్యునని బయలుదేరి ఇచ్చగా మీ కీర్తి ప్రతిష్టలు విని మిమ్మలను సందర్శింపవలయ్యునని. ఓ అట్లైనా మీ పర్యటన ముగియే వరకు మీరు మా ఆస్తులు. మహాప్రసాద్ సోదరి, మా దేశంలో నేడు రక్షాబంధనం అనేది పర్వదినం. మీ రాకయ్యూ మాకు పర్వదినం. మరచి తిని మా దేశం నుండి నీకై ఒక బహుమానం. నా సోదరికి నాపై ఎంతటి అనురాగం. ఏది సోదరి ఆ బహుమానం? ఏది ఏది? నన్ను సోదరిగా అంగీకరించుటకు భయపడుచుందిరా? భయము కాదు సోదరి, నీతో నా సోదరత్వమును సంరక్షించుకొనగలనా అని ఆలోచించుతున్నాను. ఈ రక్షాబంధనం ఒక సామాన్య విషయం కాదు. దీనిని కట్టిన ఎడల నీవు వాంఛించినదేదైనను యువగల వాడనై ఉండవలే. రాజాధిరాజులు సార్వభౌములు ఒక్క అబల కోరికను తీర్చగలమా అని సందేహము మీసా ప్రభు. సోదరి ఇప్పుడు చెప్పు నీ కోరిక ఏమి? తప్పక పిచ్చిదానా, ఈ బంధనము కట్టిన మరుక్షణము నుండి నీవు నా ప్రియ సోదరి. ఈ బంధనమే ఒక వాగ్దానం. మరి భయము లేదమ్మా, చెప్పు. నాకు వజ్ర వైఢూర్యములు మరకత మాణిక్యములు అవసరం లేదు. అక్కర్లేని వెందులకు నీకు ఏమి కావాలని చెప్పమ్మా. నిన్ను నా సిద్ధాంతమునే ఉంచి సంగీత విద్యా పారంగతురాలని కావించనా? లేక చిత్రకారిణి వయ్యదవా? లేక వీరాగ్రేసరుడకు భర్తను? క్షమించు, నేను సోదరి. ఎవర అదృష్టవంతుడు? నా సోదరి సౌందర్య డోలికలను ఎవర భాగ్యశాలి? భాగ్యశాలియే కాదు, ఆయన జగదేక వీరుడు సుగుణ ఖని. ఇకని మాణిక్యమునకు సుగంధ పరిమళం. సోదరి నన్ను ఆతృత పెట్టదు, చెప్పు ఎవర వీర శిఖామణి? చెప్పమందురా. మీరు ఆగ్రహించగలని? ఆగ్రహించుటయ్యా, గర్వించదను. తక్షణమే అతని ఆహ్వానించదను, ఆదేశమిచ్చదను, తనివి తీర సంభాషించును, బహుకరిస్తును. నిజముగాన ప్రభు? సంధి ఏమేమి? ఆయన ఆయన అలెగ్జాండర్. అలెగ్జాండర్ అని భర్త? సోదరా సందేహించుచుంటిదేలా, పతియే దైవమని నమ్మి ఆయన కొరకై ప్రాణములను సైతము త్యాగం చేయ సంసిద్ధమై వచ్చింది. మీరు ఉదారు, దయార్ద్ర హృదయం. మీరు పతి భిక్షయసంగినగా మీ బాలములు విడవను. కరుణింప మీకు ఇష్టం లేకున్నచ్చు. మీ సోదరి కంఠమును ఒకే మారు తెగ నరికి మీ పగ తీర్చుకున్నాడు. నీ పతిభక్తి అమోఘ, పతి ప్రాణ రక్షణార్థమై నీ వదర్చిన త్యాగమును మేము అభినందిస్తున్నాం. కానీ యుద్ధమును మాత్రము విరమింపచాలరా?
ఐందవ ప్రతాపాగ్నికి ఆహుతి కావలసినదేనా? వేలకొలది అమలను విధం తోడు కావలసినదేనా? మహారాజు మహారాజు మిమ్మల్ని అర్చిస్తున్నారు. యుద్ధము మానుడు, రక్తపాదము నరికట్టుము మహారాజు. సోదరి, యుద్ధము మానిన ప్రపంచం మమ్ములనేమనునో తెలియనా? వీరులను దేశద్రోహులను, వీరకు ఇష్టమైన మా భారతావని అది మాయని కళం. మీ సోదరికి ప్రాణత్యాగమే శరణ్యమా? కాదు సోదరి, ఎంత మాత్రమూ కాదు. రణరంగమున నీ పతి ప్రాణ రక్షణార్థమే నేను అతనికి అంగరక్షకుని వలె కాపాడతాను. ఇది నా వాగ్దానం. ప్రతి నచేతును సోదరి ప్రయము వల్ల భయమిచ్చుచు నుంటిని అందుకొను మా జాతి మతములు ఏవైనా నీతి ఒకటే చరితకెక్కును చెల్లెలా ఇది చిరము నిజము మహాప్రసాదం సోదరా మీ త్యాగం అపారం అనుబంధం ఆరని వెన్నెల సుమగంధం అన్నా చెల్లెలి
संस्थापक शास्त्रौ भयंकर शांति स्थापक श्री 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 पुरुषोत्तम महाराज श्री 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 पुरुषोत्तम महाराज రాజపుంగవులారా, ఈనాడు పరమ పవిత్ర భారత చరిత్రలో ప్రప్రథమంగా ఒక విదేశీయుడు భారత సింహద్వారము చెంత నిలిచి ఇంచుకంతయును భీతి లేక సగర్వముగా తట్టుతున్నాడు. ఈ విషమ పరిస్థితులలో మనమందరము ఏకమై ఆ విదేశీయుడు ఎదుర్కొని అతని మదమణిచి భారత స్వాతంత్ర్యమును ప్రతిష్టను ఔన్నత్యమును కాపాడుట మన విద్యుక్త ధర్మం. నాయల్ కోట్ మహారాజ్ తమ అభిప్రాయమేమి? గురు మహారాజ్, నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేనే కాదు, ఆత్మగౌరవము దేశాభిమానము గల వీరుడెవడైనను చేతులారా తన మాతృదేశ స్వాతంత్రమును ఒక విదేశీయుని హస్తగతమనొచ్చునా? లేదు, మనమందరము హైందవ సోదరులము. మనలో మనకు భేదాభిప్రాయములున్నయ్యేళ్ళ మనమే పరిష్కరించుకుందాం. కానీ ఆ విదేశీయుని దండయాత్రను మాత్రము సహించం. గురు మహారాజ్, హైందవ ప్రతాపాగ్ని సంగ్రామ్ ప్రభు, జీలవ నదీ తీరమన మన వ్యూహంలన్నీ సిద్ధమైనవా? మహాప్రభు, మీకు సారభౌముడు అలెగ్జాండర్ రాజభార్యత తమ దర్శనార్థం వేసి ఉన్నాడు. దక్షిణమే ప్రవేశపెట్టు. ఈతని సందేశం ఏమయ్యుండును? మనమును అంబివలే దేశద్రోహమై ఓతనికి జోహర్లు చేయమని ఉండునా? గురు మహారాజ్, మా సార్వభౌములు మీకు పంపిన సందేశం ఇది. సంగ్రామ్ ప్రభు, రాజాదిరాజులకు పురుషోత్తమ మహారాజులకు గ్రీకు సార్వభౌముడు అలెగ్జాండర్ రాయి సందేశం. మేము ప్రపంచమంతైను జయింపవల్లనని ఆశయముతో మా దేశము నుండి బయలుదేరి ఇప్పటికి సిరియా, ఐగుప్త్, పర్షియా మొదలకు మహాసామ్రాజ్యములను జయించి లక్షల కొలది అమాయక ప్రజలు మా సైన్య ఝంజామారుతములకు ప్రళయకాల భూరిహుముల వలె కూలిపోయేది. వేల కొలది అబలలు వితంతువులైరు, బాలబాలికలు అనాథలైరు. మీరు మహావీరులే కావచ్చు, కానీ యుద్ధము వలన రక్తపాతము తప్ప సాధించు ప్రయోజనమేమియూ కానుపించదు. కావున వీరును మేధావులకు అంబి మహారాజుల వలె ఇంచుకు యోచించి మమ్మలను సామ్రాజ్యాధిపతులుగా అంగీకరించి తప్పము కట్టలించిన ఎడల మేము శాంతియుతముగా ముందుకు సాగిపోవదు. దేనితో ఇక ఎక్కడో గ్రీక్ దేశము గతిలేక వచ్చిన ఆ బిచ్చగానికి మనపై అధికారమా? ఆ ధర్మదాంధుని మల్ల ఎత్తున దర్లించు కలిపోయి జీలం నదిలో కలిపెదు. యుద్ధం వలన రక్తపాతము తప్ప సాధించు ప్రయోజనము లేదండి. రక్తపాతములకు భయపడి మీ రాజు ఆహ్వానించినంతటి పిరికి పొందడము కాదు. శశాంక సందర్శమునని వికసించు చెంగలు వలవలే రక్తపాతమననే మా వీరుల శౌర్య ప్రతాపములు విజృంభించు. రక్తపాతమే మా భారతావనికి పవిత్ర జలోదయం. మేము యుద్ధములకు సంసిద్ధమై ఉన్నామని మీ రాజుల కిరింగి సంగ్రామ్ ప్రభు, ఈ రాయవారికి కొన్ని బంగారు రొట్టెలనిచ్చి అవి నా బహుమానముగా అలెగ్జాండర్ నకంపు. అవును, బంగారు రొట్టెలు. అలెగ్జాండర్నకు కావలసినది భోజనము కాదు, బంగారం, దోపిడి. ఒక్క ముఖ్య శకలమునకు వేల కొలది రక్తబిందు, ఒక్క మాణిక్యమునకి ఎన్నియో మస్తకం. మానవ కళేబరములే పునాదులుగా రమ్యహర్మ్యం. గురు మహారాజ్, రాజ్యకాంక్ష ఛాత్రధర్మం కాదా? అనేక సామ్రాజ్యములను తన బాహుబల పరాక్రమం చే క్షణములో జయించగలిగిన మా సార్వభౌముని అభినందించుట కుమారు దూషించుటయ్యా. గురు మహారాజ్, మీ వంటి వీర శిఖామణిక వీరదూషణ. వీరుడు
తన ప్రచండ సైన్యముతో ఒక స్వల్ప రాజ్యముపై పడి వారిని చిత్రవత గావించుట వీరత్వం అని ఎవరందు? వదమసింగము కుంజీటిని కబలించుట వీరత్వమా? రాయబారి వదమసింగము కొదమసింగమునే ఢీకొని చేయించుట వీరత్వం. నీ సార్వభౌమునిది వీరత్వము కాదు, దురాక్రమం, దోపిడి. తన సామ్రాజ్య కాంక్షితం లక్షల కొలది అమాయక ప్రజలను పలుకొరుతున్న మూర్ఖుడు. గురు మహారాజ్, రాయి భార్యకు నా మంత్రణ మీ సూచన ప్రవాహము. మీ వద్ధరణయే మా సార్వభౌముని సమక్షంలో ప్రవహించినతో కృత్రిమ వేషధారి రాయబారి, ఇంకా నువ్వు ఆ కన్నులను మోసగింపదలంతు చూసివా? ఇప్పుడు నేను సంభాషించదని రాయబారి సమక్షమునప్పా. వీక్షింపగల కందులే కాదు, శాస్త్రవ సంహారమున కొరకు నరవాలను కూడా కలవు. అలెగ్జాండర్, నీ నాలుగు వైపులా మా వీర సైనికులు ఆయుధ పడవలై సిద్ధముగానున్నారు. నీవు మా చేత నేను కనుసన్న చేసినంత మాత్రమును నిన్ను చిత్రవత గావించి అట్లు చేయట మా భారత జాతికి కలగ. లక్షల కొలది మానవులను వధించడం నీ వింతుకంతయును సంకోచింపకపోయినను ఒక్క మానవుని కొరకై భారత హృదయం ఎంతగానో కరిగదు. అలెగ్జాండర్, నీవు నిర్భయముగా నీ శిబిరము చేరవచ్చు. గురు మహారాజ్, అసహాయుడనై ఒంటరిగా మీ దుర్గమును ప్రవేశించిన నా ధైర్య సాహసములను మీరు అభినందించుట లేదా? నీ శక్తి హానియను తప్పక విడిచిపుచ్చిన మా హైందవ ఉదారత్వమును నీవు అభినంది. ఈ రోజున మనకు వాగ్వాదమే జరిగిన కరవాలములు మాత్రము కలుసుకున్నది రణరంగమున మనం ఇచ్చద్దని కరవాలములు మాత్రమే సంభాషించు. ఎవరు మహావక్తలు విధి ఎదురై అమర్ పితాజీ, నీవి అలెగ్జాండర్ని శక్తి హానియను కలగకుండా నదీ తీరం వరకు సాగనంపి తిరిగి మహారాజ్. నాకు సంరక్షకుల ఆవేశమున ఉన్న మా సైనికులు మొదలకు మహాసామ్రాజ్యాధిపతుల రుధిర ధారణలు కొనసూచిన కరవాలం ఇది. నాకు గురు మహారాజ్, వీర శిఖామణి వద్ద నుండి నేను అభినందించుతున్నా. మా అతల్లోకి తప్ప మీ ఉదారత్వమునకు నా ద్రోహం. సరి, మన కలయిక కథల రంగమునని సెలవు. యుద్ధ వీర నడుస్తోంది సంగ్రామ
ధర్మ ధర్మయాగం గ్రీకుల రక్తపాన భోగం ధార్మిక సూత్రం ధార్మిక సూత్రం అటు కథన సేనలు నేల కూలిపోతుంటే కర్మ సిద్ధాంతం పంట కలసిపోతుంటే సింహాలై గర్జిస్తే మహావీరుడను పురుషోత్తముని కరములకు బంధనముల ఈ వీరాగ్రేసుని బంధించిన సైనికోద్యోగిని తక్షణమే శిక్షించము. రాజాధిరాజును సన్మానించుట ఎరుగని మూర్ఖుడు మహావీర్ పురుషోత్తం. కథన రంగమున మీరు ప్రదర్శించిన వీరత్వమునకు మా జోహారు. మాతో స్నేహము వాంఛించిన రాజన్యులను మేము గౌరవించదము, కాని మాతో సంగ్రామమునర్చిన మహావీరులను మేము పూజించదము. మహారాజ్ పోరాస్, నేటి నుండి మీరు మా ప్రాణ స్నేహితుడు. అలెగ్జాండర్, తీయని మాటల చేయి పురుషోత్తముని మోసగింపదలంచుతుంటివా? మోసగింపలేదు. నీవు సాధించిన ఈ విజయం మా బాహ్య శరీరముల మీదనే. మా అంతరాత్మలెల్లప్పుడూ నీకు శత్రువులే. దేశాభిమానమున్న వీరుడెవడు శత్రువులకు మిత్రుడు కాదాడు. అలెగ్జాండర్ సార్వభౌమ, నీ బందీ ఇంకనూ తన హద్దు మీరి ప్రవర్తించుతున్నాడు. ఓహో, ఈ పురుషోత్తమునికి శత్రువును ఆహ్వానించడు తెలియదు. ఈ పురుషోత్తమునికి స్వదేశమునకు స్వజాతికి ద్రోహము చేయుట తెలియదు. నీవు చేసిన ఈ ద్రోహము ఆ కైలాస పర్వతం ఒకే మారు కళ్ళున విరిగి నీపై పడి నిన్ను సుతముట్టింపలోకిస్తున్నా. గంగా యమున సరస్సు ఒకే మారు కొని తమ భీకర తరంగములకి నిన్ను నీ తక్షశలను నీ కుటుంబ పరివారము సర్వనాశనము చేయ ముంచుతున్నాను. ఇంకను జీవించి ఉంటివా? జీవించి ఇతరుల ప్రవర్తనల గురించి విమర్శించుతుంటివా? పురుషోత్తం, అలెగ్జాండర్ సార్వభౌమ,
ఈ సమక్షంలోనే మా అవమానం. మహావీర్ పురుషోత్తం, కొంచెం శాంతి చూడు. అంబే మహారాజ్, ఇది మీ అవమానము కాదు, మీరు అనర్చిన దేశ ద్రోహమునకి ఇది గుణపాఠము. అనర్చండి. మీరిరువురు నా అంతఃకలహములు మాని ఇకనైనా స్నేహపాత్రలై ఉండవలేనని వాంఛిస్తున్నాం. మహారాజ్ ఫోరస్, మీ శౌర్య ప్రతాపములకు మీ మెట్టు సన్మానింపవలయినో మాకు తెలియకున్నది. అలెగ్జాండర్, ఒక సార్వభౌముని ఎట్లు సన్మానింపవలయినో మీకు తెలియదా? మహారాజ్ ఫోరస్, సార్వభౌముని సన్మానించుట మేమెరుంగుదము, కానీ భీకర సింహం వలే భయంకరుడై నవనీత హృదయము గల సార్వభౌముల్ని మేమింతవరకు కాచి శత్రు నిర్మూలనముకై ధనరంగమును తూకిన మహావీరుణ్ణి మేమెరుంగుదము. కాని ధనరంగముల సైతము శాత్రువునిపై కరుణారస దృక్కుల్ని ప్రసరింపజేసిన ఉదార హృదయులను మేమెరుంగుదము. మహారాజ్ ఫోరస్, ఇది మీద ప్రభు జయించిన రాజ్యమును తిరిగి ధర్మము చేయటక మనము స్వదేశము నుండి విడలనది. మీ దయా ధర్మములు మాకు అవసరం లేదు. రండి, మరల నిశాసమైన స్వరులుగా బహిరంగముగా యుద్ధమును ప్రకటించు. మా మీద ప్రాణం ఉండగా ఈ సింహాసనం ఎట్లా సమీపించిన ప్రభు, మీ ఏకాగ్రత ఎంతేనో ఒకే ఒక మహత్తర కార్యంపై, అది ప్రపంచ సింహాసనం. దానికి సామ్రాజ్య సింహాసనం ఒక ప్రథమ సోపానం. శల్యుడా, ప్రభు నేడు రణరంగమున దిగ్విజయము గ్రీకులది కాదు, హైదరాబాద్ ప్రభు. అవును, మీ అందరికంటే ముందుగానే నేను ఇచ్చిన ప్రవేశం. మహారాజ్ ఫోరస్, నన్ను స్వసహోదరి కంటే ఎక్కువ అనురాగం, నాకు ఆశ్రయమతి. తన శత్రువైన భర్తని తెలిసి రణరంగమున అలెగ్జాండర్ శక్తి హానియు కల్పక కాపాడేదని వాగ్దానము గావించిన త్యాగి దయాము, రణరంగమున ఒక హైందవ సైనికుడు వెనుక నుండి అలెగ్జాండర్ను వధింపనుండ అతనిని వధించి మన సార్వభౌముని ప్రాణములు కాపాడిన ధర్మము, అధర్మ యుద్ధ మునర్పని న్యాయశీలు, ఇక మీరే నిర్ణయించు. మహారాజ్ ఫోరస్, మా ఈ భౌతిక విజయము కన్నా మీ నైతిక విజయమే మహోన్నతమైనది. రణరంగముల శత్రు సంహారము కన్నా శాస్త్రములపై కరుణారస దృక్కులే మహోన్నతమైనది. ఈ మహానంద సమయమున మరొక శుభకార్యము నర్తినచో. ఏమది? అంతఃకలహ నిర్మూలనము. ఎవరికి? అంబి మహారాజ్ సోదరి ప్రార్థనకును, మహారాజ్ ఫోరస్ కుమారుడు అమర్ సింగ్నకు. అపూర్వ దాంపత్యం. అంబి మహారాజ్, మహారాజ్ ఫోరస్, మీరిరువురును స్నేహపాత్రులై ఉండవలేనని మేము వాంఛిస్తున్నాము. పురుషోత్తం మహారాజ్, అంబి మహారాజ్. సంగ్రామ్ ప్రభు, వివాహ సన్నాహాలను వెంటనే కాదు యుద్ధం. అలెగ్జాండర్ సారవసోమ, మా అమర ప్రార్థన వివాహాన్ని మీరు మీ పరివార సమేతముగా మా